అందరికీ నమస్కారము. ఈ వీడియోలో చేయబోతున్న విన్నపం అంజలి అంజలి పుష్పాంజలి డ్యూయెట్ అనే సినిమాలోది. అయితే దీని గురించి చెప్పబోయే ముందు ఒక విషయం మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. ఇంతకుముందు ఒక 2 డేస్ బ్యాక్ రంగమ్మ మంగమ్మ పాట చేశాను. అయితే అది చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇక మీదట అన్ని పాటలు అలాగే వాయించి మాత్రమే చూపిస్తానేమో, ఇంకా చెప్పనేమో అనుకుంటున్నారు. అట్లా ఏం కాదు, ఇది ఒకసారి క్లారిఫై చేద్దామని చెప్తున్నాను. వారానికి 2 పాటలు చేస్తున్నాను, అంటే చేయబోతున్నాను, ప్రయత్నం చేస్తానని చెప్పాను, ప్రామిస్ చేయలేను, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. 2 పాటలు చేసినప్పుడు ఒక కొత్త పాట, అంటే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఆ రిక్వెస్ట్లు కూడా ఒక 20% ఉన్నాయి. టోటల్గా 1000 పాటలు అని చెప్పాను చూసారా, అందులో దాదాపుగా 800 పాత పాటలు అడిగారు, మిగతా 200లో ఖచ్చితంగా కొత్త పాటలు ఉన్నాయి మరి. సో వాటికి కూడా న్యాయం చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇలాగా. అంతే తప్ప నేను వారానికి చేసేటువంటి ఈ పాత పాట విశ్లేషణ అది ఆగే ప్రసక్తి లేదు, అది చేస్తూనే ఉంటాను. దీనికి యాడ్ చేస్తూ ఇంకొక కొత్త పాట అన్నమాట వారానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది నేను మళ్ళీ మీకు ఒకసారి అందరికీ చెప్పాలనుకున్నాను. నేను చేయబోయే విశ్లేషణ నా పంధాలో అది చేస్తూనే ఉంటాను, అది ఆగదు. దయచేసి అన్ని పాటలు అలాగే వాయించి మాత్రమే చూపిస్తాను అనుకోకండి, అన్నీ చేస్తాను. ఇకపోతే ఆ పాటకి స్వరాలు చెప్పలేదని అడిగారు చాలామంది. అది ఎందుకు నాకు అంటే టైం లేదు, అలా చేయాలని చేయకూడదని కాదు, బట్ టైం లేక చేయలేదు. దానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్వరాలు యాడ్ చేయాలంటే మాత్రం అవ్వదు, అందుకే ఎడిటింగ్ చాలా పని ఉంటుంది దానికి. సో వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ పాటకి సంబంధించిన సమాచారం, ఈ సినిమా డ్యూయెట్ 1994 వచ్చింది, కె బాలచంద్ర గారు దర్శకుడు, ఆయన నిర్మాత కూడా, కవితాలయ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మించారు. ఇందులో ప్రభు అంటే శివాజీ గణేశన్ గారి అబ్బాయి ప్రభు, మీనాక్షి శేషాద్రి, ప్రకాష్ రాజు గారు, రమేష్ అరవింద్ ఆయన కన్నడ నటుడు రమేష్ అరవింద్ గారు ఆయన నటించారు. సినిమాకి సంగీత దర్శకత్వం ఏఆర్ రెహమాన్ గారు, ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు, ఈ పాట రాసింది వేటూరి సుందర రామమూర్తి గారు. నడక వచ్చేసి మళ్ళీ చిత్రస్థమే తక్క దిమ్మి తక్క చెండు తక్క దిమ్మి తక్క చెండు అని అనుకోవచ్చు. శృతి ఏమో 2 అంటే డి 2 శృతిలో ఉంది. రాగమేమో ఇందులో మీరు చూస్తే అంటే మేజర్ స్కేల్ అని చెప్పచ్చు, అన్ని స్వరాలు కనబడతాయి కొన్ని. అలాగే చరణంలో మనకి మాండు రాగం అని ఒక రాగం ఉంది, ఆ రాగం కనబడుతుంది. బహుశా ఏఆర్ రెహమాన్ గారికి చాలా ఇష్టమైన రాగం అనుకుంటాను. చాలా పాటలు మనకి ఆ రాగంలో కనబడతాయి, అంటే అట్లీస్ట్ చరణమో లేకపోతే పల్లవో మాండు రాగంలో ఆయన చేస్తుంటారు, బహుశా ఆయనకి ఇష్టమైన రాగం అయి ఉండొచ్చు. సో ఈ పాటలో కూడా అది ఉంది. అలాగే ఫ్లూట్ మీద ఒక అత్యద్భుతమైన బిట్ నవీన్ గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు, ఆయన ప్లే చేశారు. చాలా అంటే సౌత్ ఇండియాే కాదు ఇండియా కూడా గర్వించదగ్గటువంటి అంత గొప్ప ఫ్లూటిస్ట్ ఆయన. సినిమా ఫీల్డ్లో ఇక్కడే కాదు, సౌత్లోనే కాదు నార్త్లో కూడా ఆయన చాలా పాపులర్ మనిషి. సో ఆయన రెహమాన్ గారికి రెగ్యులర్గా ప్లే చేస్తారు. సో ఆయన ప్లే చేసినటువంటి ఒక మహత్తరమైన బిట్ ఈ పాటలో మనకు కనబడుతుంది. అది చెప్తాను, దానికి నోట్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ నోట్స్ చెప్పడానికి, అందుకని నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. అలాగే చిత్ర గారు పాడినటువంటి ఒక హమ్మింగ్ ఉంటుంది ఈ పాటలో, మీ అందరికీ తెలుసు, అది చాలా అమోఘంగా పాడారు. ఇంకా అలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఒక వాయిస్తో చేయడం అనేది ఒక స్పెషాలిటీ ఆ రోజుల్లో. సో అదొక ప్రత్యేకత ఈ పాటలో. అండ్ సాక్సోఫోన్ అనే ఇన్స్ట్రుమెంట్ చాలా విరివిగా పాడారు, చాలా అద్భుతంగా గొప్పగా పాడారు ఈ సినిమాలో, ఈ పాటలో ప్రత్యేకంగా. ఎందుకంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ప్రభు గారి క్యారెక్టర్ సాక్సోఫోన్ ప్లేయర్, ఒక ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటారు వాళ్ళు. సో సాక్సోఫోన్ చాలా ఇదిగా వినపడుతుంది, ఫ్లూట్ ఉంటుంది, అలాగే చిత్ర గారు పాడినటువంటి ఒక ఫుల్ మ్యూజిక్ అంతా ఆవిడ వాయిస్. సో ఇలా ఈ పాటకు సంబంధించిన సమాచారం ఇదన్నమాట. సో ఇది ఎలా చెప్పచ్చు అంటే, ఈ పాట వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మేజర్ స్కేల్ మీద బేస్ చేసి చేసిన పాట. ఇది కాకుండా మనకి మాండు రాగం కూడా వినబడుతుంది, అది కాకుండా మోహన్ రాగం కూడా మనకి ఫ్లూట్ మీద కొన్ని ప్రయోగాలు కనబడుతుంది. ఇంకా వేరే అన్ని స్వరాలు కూడా ఉంటాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను. ఇవి కార్డ్స్ మీద బేస్ అయినటువంటి అన్ని స్వరాలు, అవి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు విందాము, విన్న తర్వాత మొదలు పెడతాను. ముందుగా మేజర్ స్కేల్ ఈ శృతిలో 2 అయితే ఇది వెస్ట్రన్ మ్యూజిక్ మీద బేస్ చేసి చేసిన పాట, ఇది అవుట్ అండ్ అవుట్. సో ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను, వెస్ట్రన్ మ్యూజిక్లో ఏంటంటే రూల్స్ ఉండవు, అన్ని స్వరాలు వచ్చేస్తాయి, అవి బాగుంటాయి కూడా ఆడుగా లేకుండా. ఈ పాటలో కూడా అన్ని స్వరాలు ఉంటాయి, అవి ఎక్కడ ఆడుగా అనిపించవు మనకి, అవి వచ్చినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్స్ విత్ సాక్సోఫోన్.
చూడండి, మళ్ళీ వస్తుంది. ఇక్కడ మనకు ఒక అన్యస్వరం అప్పుడే నీ, తర్వాత మళ్ళీ అదే. ఇప్పుడు చిత్ర గారు పాడింది. ఇప్పుడు కొంచెం ప్లెయిన్గా పాడతారు. మళ్ళీ పాడతారు ఆవిడ రెండోసారి. రెండోసారి గమకంతో తర్వాత అది రిధంతో స్టార్ట్ అయింది. అంటే అక్కడ దాకా యాడ్ లిబ్ అనుకోవచ్చు, అంటే టెంపో లేకుండా. ఇప్పుడు రిధంతో ఓకే ఆ బిట్ ఏంటంటే సరి గంగమరి రేగరి సరి. చూడండి, చూడండి అలా వస్తుంది. చూసారా గాబన్, బట్ ఇక్కడ మనకు ఆర్డర్ అనిపించదు. ఇక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ నీ వన్, సో పద నిద పద నీ వన్ అక్కడ. సో మళ్ళీ వస్తుంది అది. ఇక్కడ నుంచి మళ్ళీ చిత్ర గారు కూడా పాడతారు, రెండు కలిపి వస్తాయి. ఇక్కడ రెండోసారి చిన్న వేరియేషన్. ఇప్పుడు పాడినప్పుడు ఆ అన్యస్వరాలు ఉండవు. ప్లెయిన్గా సరిగరి సరిగరి రెండోసారి. చిన్న గమకం వేశారు సరి గంగమ్మ పరి రే సరి గగమ దరి రే. మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆవిడ ప్లెయిన్గా పాడారు, సాక్స్ మీద మాత్రం ఇందాక వచ్చినట్టే ఆ గమకాలు ఆ అన్యస్వరాలతోటి. ఆవిడ ప్లెయిన్గా ఇక్కడ చూడండి, ఒక బ్రహ్మాండమైన సాక్స్ బిట్, రెండు స్థాయిల్లో, మూడు స్థాయిలు యాక్చువల్గా.
చూడండి. సో మూడు స్థాయిలు ఇక్కడ, ఇది సా అనుకుంటే అదొక స్థాయి, ఇక్కడ ఇంకొక సా, మళ్ళీ ఇంకొక సా, దీని కింద నుంచి స్టార్ట్ అవుతుంది ఈ దా నుంచి. సా నీ ద ఇక్కడ ఒక అన్యస్వరం మళ్ళీ గాబన్ చూడండి, మాప రీగరిస అనమాట, మళ్ళీ గాబన్ మాప రీగరిస, అది మూడు సార్లు వచ్చి మళ్ళీ ఆ పై స్థాయిలో సా మీద ల్యాండ్ అవుతుంది. దీని తర్వాత బెల్స్ వస్తాయి, రెండోసారి చిన్న మార్పు, సో అక్కడితో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది. చాలా పెద్ద పాట ఇది, 8 నిమిషాల పాట ఇది. సో ఇక్కడితో ఫస్ట్ మ్యూజిక్ అయింది, దీని తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. అది అంటే ఫస్ట్ మ్యూజిక్లో వచ్చిన నోట్స్ పల్లవి నోట్స్ అనమాట అవి. సో ఇక్కడ మళ్ళీ అవే నోట్స్ వస్తున్నాయి. రెండోసారి చిన్న మార్పు, సో ఈ గారిని అనేది మార్పు, అలాగే నీద మాగ అన్నప్పుడు మా పాకెళ్ళి గాకి స్లైడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, సాహిత్యంలో వచ్చేటువంటి పదాలు అక్షరాలు కొంచెం ఎక్కువ తక్కువ అవడం వల్ల స్వరాలు కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి, తప్ప ట్యూన్ అయితే బేసిక్గా అదే ఉంటుంది. అది బేసిక్ గా. మళ్ళీ అదే వస్తుంది, అంటే పల్లవి మళ్ళీ రిపీట్ అవుతుంది. మా దా పాకి వెళ్ళి అప్పుడు గాకు వస్తుంది. తర్వాత మళ్ళీ అదంతా సేమే. ఇది కూడా ఈ బిట్ మనకి ఫస్ట్ మ్యూజిక్లో వచ్చింది, సెకండ్ మ్యూజిక్ కూడా అదే సేమ్ సానీదప. కొన్ని నోట్స్ ఎక్స్ట్రాగా అదనంగా కలుస్తాయి ఇక్కడ, సాక్సోఫోన్ చూడండి. సానీదప దప అని వస్తుంది అలా అనమాట. రెండోసారి మళ్ళీ మామూలే అన్నప్పుడు అని స్ట్రింగ్స్ వినపడతాయి చూడండి. అది సో ఫస్ట్ టైం రెండోసారి
రెండోసారి సాక్సోఫోన్ యాడ్ అవుతుంది మళ్ళీ ప, ఇక్కడ సాక్స్ మగ 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 మ ప రే గ రే జ. మళ్ళీ ఆ గావంతో చిన్న గమకం. సో రెండుసార్లు ఇది ఎలా ఉందంటే ఇది ఇక్కడి నుంచి చరణం వస్తుంది, లాస్ట్ ఒక చిన్న బిట్. సో టోటల్గా చూస్తే ఆ చిన్న బిట్తో కూడా కలిపి అన్నప్పుడు చరణం ఈ స్వరంతో మొదలవుతుంది, అందుకనే ఆ బిట్ అనమాట. అక్కడి నుంచి చరణం వస్తుంది. ఇక్కడ నుంచి మాండురాగం. మాండురాగం అంటే శంకరాభరణంలోంచి వచ్చింది జన్యం అది. అయితే పా పెద్దగా వినపడదు అనమాట, బట్ దా వన్ కూడా వస్తుంటుంది, అది ఈ రాగ లక్షణం. చూడండి, సో దా టూ మామూలుగా శంకరాభరణాల మేజర్ స్కేల్లో ఉండేది, దా వన్ యాడ్ అవుతాం. చూడండి, గమదని ససని రిజనిద, గమదని ససని రిజనిద. మళ్ళీ చూద్దాం ఇది. తర్వాత ధని సగ సరి సద మమ పమ గ సగ. మళ్ళీ వచ్చే ముందు సెకండ్ మ్యూజికల్ బిట్ని చూసారా, చరణం స్టార్ట్ అయ్యి ఉంది, అది వస్తుంది మళ్ళీ. అని వచ్చి మళ్ళీ రెండోసారి అక్కడ చిన్న మార్పు. తర్వాత మళ్ళీ అదే అక్కడ చూడండి. ఈ దాకి నీ నుంచి స్లైడ్ గమకం, అలాగే మాకేమో పా నుంచి. నెక్స్ట్ ఫ్రేజ్లో ఒక కార్డ్ అనమాట, ఆ కార్డ్ని బేస్ చేసి చేసిన ఫ్రేజ్ అది, వినండి. అవి స్వరాలు. కార్డ్ ఏంటంటే చూసారా, ఇక్కడ కార్డ్ సెవెంత్ అనమాట, సెవెంత్ కార్డ్ అంటారు. ఆ కార్డ్లో నోట్స్ కూడా ఉంటాయి ఇందులో, చూడండి. ఇది వదిలేస్తే మిగతా నాలుగు కార్డ్ నోట్సే, ఇది యాడ్ అయింది. గమదని ఈ దా ఏంటంటే దా వన్. మళ్ళీ ఈ దా మీద ల్యాండింగ్ దా టూ. గమదని మళ్ళీ రెండోసారి లాస్ట్ హై పిచ్లో మా అనమాట, పై స్థాయిలో
మళ్ళీ అనుపలవలో ఆ ట్యూన్ ఇక్కడ యాడ్ అవుతుంది, చిన్న మార్పు. ఫస్ట్లో వచ్చింది కదా అదే. దీని తర్వాత థర్డ్ మ్యూజిక్ మూడు సార్లు దాయ్, మధ్యలో దానికి చిన్న స్లైడ్ అన్నమాట. ద అంటే రెండో దాతోటి ఆ మూడు సార్లు అయిన తర్వాత ధని రే ద ద మ సో ఈ దాతో గమకం, తర్వాత పా నుంచి మాకి స్లైడ్, తర్వాత వినండి. రెండోసారి చిన్న మార్పు. రెండోసారి మార్పు అర్థమైంది కదా. ఇక్కడ మళ్ళీ ఆ కార్డ్లో వచ్చింది చూసారు, ఆ చరణంలో అదే మళ్ళీ అదే ఫ్రేజ్. వావ్, చాలా కష్టమైన ఫ్రేజ్ అది, అద్భుతంగా పాడారు ఆవిడ. గమదని గమగరిద తర్వాత ధని రీద ఇందాక వచ్చింది, తర్వాత దని ద మళ్ళీ దావంతో గమ్మ కొంచెం అండి. మాయమో మళ్ళీ పాన్ తీసి లైడ్ దని ద ఈ గావంతో గమ్మ కొంచెం అండి. మళ్ళీ ఇందాక వచ్చింది మగ ఇక్కడ మళ్ళీ ఆ బిట్ వస్తుంది, వచ్చి మళ్ళీ చరణం, వచ్చి చరణం అక్కడి నుంచి రెండో చరణం. ఆ రెండో చరణం చూద్దాం. ఇందులో మార్పులు ఉన్నాయి. మార్పులు అనే కన్నా వీటిని సంగతులు అంటారు. సంగతి అంటే సంగీతంలో ఒకటే లైన్ని అంటే రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కొంచెం వేరే వేరేగా పాడడం అన్నమాట. సో విందాము, చిత్రగారు పాడినటువంటి చరణం ఇది. అది సంగతి. తర్వాత అది మామూలే. తర్వాత అది కూడా సేమే. తర్వాత ఆహా
అదనమాట సంగతి. తర్వాత చిన్న మార్పు. తర్వాత చిన్న సంగతులు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడికి వెళ్తారు చూడండి. తర్వాత ఇది మామూలే, అది సంగతి రెండోసారి చూడండి. అది సంగతి. తర్వాత అందులో ఏం మార్పు లేదు. అంతే, అంతే. సో ఈ చరణంలో అవి సంగతులు. తర్వాత ఫోర్త్ మ్యూజిక్, ఇది చెప్పాను కదా ఫ్లూట్ మీద వస్తుంది, అది చూద్దాము. ఈ బిట్టు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే మోహన్ రాగం కనపడుతుంది ఎక్కువగా. అయితే మొదలేమో హంసధ్వని రాగంలో నోట్స్ వస్తాయి, అండ్ చివరి చివరిలో కళ్యాణి రాగం అంటే మాటూ కనబడుతుంది. సో టోటల్గా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ బిట్టు, బట్ ఎక్స్ట్రాడినరీలీ ప్లేడ్ బై ద గ్రేట్ లెజెండ్ నవీన్ గారు. సో విందాము. సో అదనమాట, ఇది ఇక్కడ మొదలవుతుంది, ఈ స్థాయిలో మొదలయ్యి ఈ స్థాయి దాటిపోయి ఇక్కడికి వెళ్తుంది. అంటే రెండు స్థాయిల కన్నా కొంచెం ఎక్కువ. మొదలేంటంటే గప గప ప ప ప ని ప గప ప నిజగాస చూడండి. నీ అని పాడేది ఎందుకంటే నీ టచ్ అయ్యి పాకి స్లైడ్ అవుతుంది. సామె ల్యాండ్ అవుతుంది, నిసా గా రీ నుంచి గాకి వెళ్ళి మళ్ళీ సాక్ వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది చూడండి. సో ఇది వచ్చిన తర్వాత ఇక్కడ గ ప ప ప ప ని ప అని రెండోసారి గ ప ప గద బద సరి గ గ ప చూడండి, అది వేరే స్థాయి మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ గా వన్ అనే స్వరం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఆ స్థాయికి, పై స్థాయికి. తర్వాత ఇది మళ్ళీ హంసధ్వని స్వరాలు, అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాం కదా, తర్వాత ఏమవుతుందంటే గరి గ సరి సని ప గరి గరి సరి సరి సని 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 ప అవి స్వరాలు. అక్కడ దాకా వచ్చామా? తర్వాత గ్లిజాండ్ అంటారు, రెండు స్థాయిల్లో ఒక స్వరాలు అన్నమాట అవి. సో ఇది అయిన తర్వాత గ రే ప గ అన్న తర్వాత ఇది పాడడం చాలా కష్టం, సో ప్లే చేసి చూపిస్తాను. ఈ స్థాయిలో సో ఇక్కడ ద నీ రీ గ, ఇక్కడేమో ద స రీ గ ద నీ రీ గ ద స రీ గ. ఈ నీ రావడం అనేది నాకు ఎందుకు మళ్ళీ కళ్యాణి అనిపిస్తుంది. తర్వాత కళ్యాణి నోట్స్ ఉంటాయి చూడండి. గరి ప గరి తర్వాత
అక్కడ కళ్యాణి మాట చూడండి, మాట తర్వాత ఓకే, మళ్ళీ ఓవర్ ల్యాప్ ఒకటి ఇది దిగుతుంటుంది కింద స్థాయిలోకి, ఒకటి మళ్ళీ పై స్థాయిలో ఇంకొక బిట్. సో ఈ కిందకు వచ్చేది ఏంటంటే ఆ మాట అయిపోయింది కదా, అలాగ కింద స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది అవుతుండగానే ఆ వేరే స్థాయిలో మళ్ళీ ఓవర్ ల్యాప్ బిట్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మాట జస్ట్ లైట్గా టచ్ అవుతుంది. ఆ బిట్ ఏంటంటే అదైన తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడ దావన్ సాగెళ్ళి మళ్ళీ దాకి స్లైడ్ అవుతుంది. అక్కడతో ఈ బిట్ పూర్తవుతుంది. దాని తర్వాత మూడో చరణం, మూడో చరణంలో సంగతి చూద్దాము. అది అది తర్వాత అంతా మామూలే. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో అంజలి అంజలి అనే పై స్థాయిలో పాడినప్పుడు వెనకాల స్ట్రింగ్స్ మీద ఒక బిట్ ఉంది, అది విందాము. అది వలపుల నాచలి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఓవర్లాప్ అన్నమాట ఉన్నప్పుడు ఇక్కడ మగరి స ప మగరి ద ప మ పరి అది బిట్. తర్వాత ఇంకేమైనా ఉందేమో చూద్దాము. చరణం అవగానే ఇప్పుడు అనుపల్లో పాడారు చూసారా బాలు గారు, అది ఆయన స్టార్ట్ చేయగానే వెనకాల మళ్ళీ ఫ్లూట్ మీద ఓవర్లాప్ కోడా అన్నమాట. ఇది ఎక్స్టెండెడ్ పోర్షన్ ఆఫ్ ద సాంగ్, ఎండింగ్ పోర్షన్. ఇది ఫ్లూట్ వెనకాల వస్తుంటుంది. చాలా జాగ్రత్తగా వింటే కానీ తెలియదు ఆ నోట్స్, బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా నేను ఫ్లూటిస్ట్ని, సో నాకు ఫ్లూట్ అంటే చాలా ఇష్టం. ఫ్లూట్ ఈ పాటలో అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒక నోట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలనే తాపత్రయంతో చెప్తున్నాను అనమాట. సో ఆయన పాడడం మొదలు పెట్టగానే వెనకాల మీకు ఆ ఫ్లూట్ వినపడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి, అయితే తెలియదు ఆ నోట్స్. వినబడింది కదా, ఇక్కడ చూడండి బాలుగారి సంగతి ఒకసారి చూసుకోవాలి మనం. అది సంగతి. విన్నారు కదా, అది ఫ్లూట్ ఎండ్ అవుతుంది ఇక్కడ. సో ఆ కోడా చెప్తాను ఇప్పుడు. స్టార్టింగ్ ఏమో ఇక్కడి నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని నుంచి పాస్ లైడ్, తర్వాత అది నెక్స్ట్ బిట్, తర్వాత తర్వాత సపగప సరిగప తర్వాత గబగదప
అంతే, ఇంకా తర్వాత వినపడదు, అది వాల్యూమ్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడతో మొత్తం పాట పూర్తయింది. అయితే టోటల్ సాంగ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను.